శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతి నమామి ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధిస్సా పార్థ సాత్వికీ. దైవాసుర సంపద్ విభాగ యోగం 16 దాంట్లో మాట వచ్చింది, ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః. చాలా విలువైన మాటలు ఇవన్నీ కూడా, అద్దంలో ముఖం చూసుకున్నట్టు. సో జీవితంలో ఆసురులైన జనులు, ఆసురులు అంటే అసుర లక్షణములు గలవారు అని అర్థం. అంటే అసురులు అంటే చాలా ఈ సూటెడ్ పీపుల్ ఉంటారే వాళ్ళ అసురులు. ఈ అసురులు వాళ్ళ ఇంట్లో పెళ్లి అయిందనుకోండి, 50 కోట్లు ఖర్చు పెడతారు వాళ్ళ అసురులు. మీకు అసురులు అంటే ఏమిటో తెలియడం కోసం నేను, వీళ్ళందరూ అసురులు. అసురు రమంతే ఇది అసురా అంటే భోగముల ఎందు రమిస్తూ ఉంటారు. ఇప్పుడు అసురు రమంతే అంటే కళ్ళతో చూడటానికి ఏదో ప్రోగ్రామ్ కావాలి, కళ్ళతో చూసి ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్. రాత్రి 8 భోజనం అయిన తర్వాత కూర్చొని 10 దాకా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి అప్పుడు వెళ్ళి పడుకోవడం, వాళ్ళని అసురులు అంటారు. భోజనానికి ఏవో ఖరీదైనటువంటి సామాగ్రి కావాలి. రాత్రిపూట భోజనానికి ఏం కావాలి? రైసు, చారు, మజ్జిగ కావాలి కదా. కానీ వీళ్ళకి రాత్రిపూట భోజనానికి 20-30 items కావాలి. తర్వాత ఏవేవో పేయములు అంటే త్రాగే పదార్థములు కూడా, లిక్విడ్స్ కావాల్సి ఉంటుంది. వీళ్ళకి అసురులు అని పేరు. అలాగే ధరించటానికి ఖరీదైన వస్త్రములు కావాలి. సో ఈ విధంగా ఉంటారు అసురులు. వీళ్ళు జీవితంలో రెండుంటాయి, ప్రవృత్తి నివృత్తి రెండుంటాయి అని ఎరగరు. మరి ఏమిటి అనుకుంటారు? జీవితం అంటే ప్రవృత్తి అనే అనుకుంటారు. ఇదొకటి, ఈ లక్షణం అందరిలో కనపడుతుంది. ఇది మనం గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా నీ జీవితం అనే పుస్తకాన్ని నువ్వు చదివేవా అని ఒక ఫిలాసఫర్ అంటాడు. జీవితం అనే పుస్తకంలో 2 chapters ఉన్నాయి. ప్రవృత్తి అనే చాప్టర్ ఉంది, నివృత్తి అనే చాప్టర్ కూడా ఉంది. చాలా మంది ఎరుగరు, ప్రవృత్తి అనే చాప్టర్ ఉందనే అనుకుంటారు. వీటికి రోగం వచ్చి హాస్పిటల్లో పడేస్తారు చూడండి, అది నివృత్తి అనుకుంటారు. అది కాదు నివృత్తి, అక్కడ కూడా నివృత్తి ఉండదు. వాడు హాస్పిటల్లో మంచం మీద పడి సంసార సమస్యల గురించి మనస్సుతో నిరంతరంగా ఆలోచించుకుంటూ కూర్చుంటాడు, అది ప్రవృత్తి అవుతుంది తప్ప నివృత్తి అవదు. నివృత్తి ఎరుగరు ఎవళ్ళు, ఆసురాజనా. ఈ అసుర సంపదకు చెందిన జనులు ఈ అసుర సంపదని పోగొట్టి కూర్చుంటారు. ప్రవృత్తియే జీవితము అని అనుకుంటారు. వాళ్ళు ఒకప్పుడు ఇతరులకు అలా బోధిస్తారు కూడా, పాఠం కూడా అలా చెప్తారు. ఈ సమస్య ఈ వరల్డ్ పీపుల్లో ఉండనే ఉన్నది. వరల్డ్ పీపుల్ అంటే ఎవరు? అర్థకామములకు అంకితమైపోయిన వాళ్ళు, ధనాన్ని ప్రోగు చేయుట, భోగములను అనుభవించుట, వీళ్ళని వరల్డ్ పీపుల్ అంటారు. ఈ సమస్య ఈ రిలీజియస్ పీపుల్లో కూడా ఉంది. చిత్రం ఏంటంటే, ఈ వేదాంతంలో వరల్డ్ పీపుల్ని మనం ఎలా అయితే విమర్శ చేస్తామో, విమర్శ అంటే తిట్టడం కాదు, పరిశీలించటం, క్రిటీకింగ్, నాట్ క్రిటిసైజింగ్, క్రిటీకింగ్, ఎలా అయితే పరిశీలిస్తామో మనం విమర్శ ఎవరిని తిట్టి పని మనకే ఉంది. అందరూ ఆత్మస్వరూపుడిగా పరిశీలన, శాస్త్రము అనే
దృష్టితో, శాస్త్ర దృష్టితో పరిశీలిస్తాయి. డాక్టరు పేషెంట్ని, వీడు నా బావమరిది, వీడు మనవడు, వీడు కొడుకు, అలా చూస్తాడా? అలా చూడు. తను చదువుకున్న శాస్త్రము అనే దర్పణంతో, ఆ దృష్టితో, ఆ అద్దంతో వీడిని చూస్తాడు. చూసి వీడికి రోగం ఉంది అని చెప్తాడు. అలాగా పరిశీలనది. కాబట్టి శాస్త్ర దృష్టితో పరిశీలించినప్పుడు ఈ ప్రాపంచికులైన జనులు, ఈ సంసారంలో పడి కొట్టుమిట్టులాడుతూ ఉండే జనులు ఏ విధంగా అయితే అసుర సంపద కలిగి ఉంటారో, అంటే ప్రవృత్తినే ఎరుగుదురు తప్ప నివృత్తిని ఎరుగరో, ఈ రిలీజియస్ మైండెడ్ పీపుల్, మెయిన్లీ రిలీజియస్ మైండెడ్ లో మళ్ళీ రెండు గ్రూప్స్ ఉంటాయి. ఒకటి కేవల కర్మ ప్రధానులు, రిచువలిస్ట్స్, వాళ్ళు ప్రవృత్తియే ఎరుగుదురు తప్ప నివృత్తి ఎరుగరు. వాళ్ళకి వరల్డ్ పీపుల్కి ఈ అండర్స్టాండింగ్ దీనికి వచ్చేవాడికి పెద్ద తేడా ఏముండదు. తర్వాత ఈ ఉపాసకులు అనే వాళ్ళు ఉన్నారు. మేము ఉపాసకులము అని చెప్పుకుంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే జనులు చాలా మూర్ఖంగా ఉంటారు. గొర్రెల మందకి జనులకు పెద్ద తేడా ఏముండదు. కాబట్టి వాళ్ళ దగ్గరికి, గొర్రెల మంద వంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము గొప్ప ఉపాసకులము అని చెప్పుకుంటారు. కార్డు వేస్తారు, విజిటింగ్ కార్డు. విజిటింగ్ కార్డు ఎంత ఉంటుంది? ఓకే, వీడి పేరు అది చెప్పడం, అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఉంటే సరిపడుతుంది. ఆ విజిటింగ్ కార్డుకి ఏవో రంగులు రంగులు, దానికి ఇటువైపు అటువైపు దేవతల బొమ్మలు, వీడు కల్పించుకున్న బొమ్మలేగా అవన్నీ. తర్వాత పైన హెడింగ్లు, నేను ఫలానా దేవతను ఉపాసిస్తున్నాను, ఆ దేవతని, ఈ దేవతని ఉపాసిస్తున్నాను అంటూ బొమ్మలు. ఆ రకంగా ప్రచారం. ప్రత్యంగిర ఉపాసకుడు అని ప్రసిద్ధి. ఎవరి ప్రత్యంగిర? నేను నాకు నా మహిమ నేను చెప్పుకుంటున్నాను. కుంపల సుబ్రహేష్ గారి దగ్గర చాలా మంది చదువుకున్నారు. నేను ఆయన దగ్గర ఎక్కువ కాలం చదువుకున్నాను. ఆయన దగ్గర చదువుకున్న శిష్యులు అందరిలోకి ఫస్ట్ ప్రైజ్ నాకు ఇచ్చారు. ఎందుకంటే శిష్యులు 6 ఏళ్ళు చదువుకుంటారు, నేను 7 ఏళ్ళు చదువుకున్నాను. ఎప్పుడు ఆయన నోటంపట ప్రత్యంగిరా అనే మాట రాలేదు, చెవిని పడలేదు. కొంపల కామేశ్వర ఘనపాఠి గారి దగ్గర సుమారు 7-8 సంవత్సరాలు వేదం వల్లించారు, ఎక్కడా ప్రత్యంగిరా అనే మాట వినలేదు. మా నాయన గారి దగ్గర వేదాంత శాస్త్రం, మీమాంస, సంస్కృత సాహిత్యం, ఒక జీవితకాలం, ఆయన జీవించున్నంతకాలం ఏదో అధ్యయనం చేశాను. ప్రత్యంగిరా అనే మాట వినలేదు ఎప్పుడు, అది ఈ మధ్యనే విన్నాను. గురువుల్టస్ అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి? ఎక్కడో ఉంటుంది, పట్టుకురావాలనుకుంటే ఎక్కడో ఉంటుంది, ఎక్కడో దొరుకుతుంది. సో ఇలాగంటి కొత్త కొత్త ఉపాసనలు అంటే పండితుల చేత, శిష్యుల చేత స్వీకరించబడని ఉపాసన. శిష్యులు రాముణ్ణి ఉపాసిస్తారు, శివుణ్ణి ఉపాసిస్తారు, కృష్ణుణ్ణి ప్రేమతో ఉపాసిస్తారు తప్ప ఇలాగంటి పిచ్చి పిచ్చి ఉపాసనలు, చాలా విడ్డూరమైన ఉపాసనలు ఏవో పట్టుకురారు. ఎక్కడో ఉంటాయి, ఎక్కడో మూలపడి ఉంటాయి. అలాంటివి పట్టుకురావడం, వాటిని మేము గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడం, ప్రజల్లో ప్రచారం చేయడం, మీరు కూడా చేయండి అంటూ ఉండడం, అదంతా ప్రవృత్తిలో పడుతుంది. ఉపాసన అది యోగ్యమైనదో కాదో వాళ్ళు చూసుకోవాలి. సాత్వికోపాసన అయితే యోగ్యమైనది, రాజస తామస ఉపాసనలు అయితే యోగ్యము కావు. ఇంకా ఆ టాపిక్లోకి నేను వెళ్ళను. కాబట్టి ప్రవృత్తి ఎరుగుదురు వీళ్ళు. ఎవళ్ళు? అర్థకామ ప్రధానులైన ప్రాపంచిక జనులు, కర్మ ప్రధానులు, కర్మఠులు. తర్వాత మేము ఉపాసకులు అని గొప్పగా చెప్పుకునే ఈ ద్వైత ప్రధానులు, ద్వైతులు, ద్వైత ఉపాసనేగా వీళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రవృత్తి ఎరుగుదురే తప్ప నివృత్తిని ఎరుగరు. ఈ ప్రవృత్తి పరాయణుణ్ణి ఆత్మ అంటే ఏమిటని అడిగారనుకోండి, వాడు ఆత్మ కర్త అని చెప్తాడు, కర్త భోక్త అని చెప్తాడు. ఎందుకంటే ఆత్మ ఎందు కర్తృత్వం భోక్తృత్వం లేకపోతే నీ ప్రవృత్తి దేనికోసం? కాబట్టి ది డిఫైన్ ద సెల్ఫ్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ దట్ ది పర్ఫార్మ్.
కాబట్టి ఆత్మస్వరూపంలో లేని కర్మ సంబంధాన్ని, క్రియా సంబంధాన్ని వీళ్ళు ఆత్మకు అంటగడతారు. ఇప్పుడు ఈ దీపం ఉంది, ఈ దీపానికి ఇక్కడ జరుగుతున్న క్రియలతో ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆ దీపం లేకపోతే ఏ క్రియలు ఉండవు. ఆ దీపం యొక్క సన్నిధి ఎందే సకల క్రియలు సంపన్నమవుతాయి. అది 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 సత్యమే. కానీ ఈ క్రియలతో దీపమునకు సంబంధము ఉన్నదా? లేదు. దీపము, నేను ప్రశ్న అడుగుతా చెప్పండి, మీ తెలివితేటలేమో చూస్తాను. నేను దీపము ఈ క్రియలనన్నింటినీ ప్రకాశింపజేస్తోందా? లేక లేక ఆ దీపము ఉండగా క్రియలు జరుగుతున్నాయా? అంటే అర్థము, పని కట్టుకుని ఈ పనులను, క్రియలను ప్రకాశింపజేయుట అనేది కూడా దీపము నందు లేదు. దీపం ఉంటుంది కాబట్టి వెలుగుతుంది. అదే దాన్ని దీపం ఉందా? ఉంటుంది, వెలగదు. దీపం అంటారా, బండరాయి అంటారు, రాయి అంటారు. రాయి ఉంటుంది, వెలగదు. దీపం ఉంటుంది, వెలుగుతుంది. ఉంటుంది, వెలుగుతుంది. చేస్తుందా? చేయి. ఇప్పుడు ఇల్లు అంత మట్టిగా ఉందనుకోండి, దీపం వెలిగిస్తే ఆ మట్టినంతని ఆ ఇల్లు ఆ దీపం తుడిచేస్తుందా? దీపం ఉంటుంది, వెలుగుతుంది, చెయ్యదు. అది ఆత్మస్వరూపం, అది దీపం. మీ స్వరూపము దీపము, జ్ఞాన దీపము, జ్యోతి. అది ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది కాబట్టి వెలుగుతుంది. వెలుగుతూ ఉంటుంది, ఉంటూ వెలుగుతుంది, వెలుగుతూ ఉంటుంది. ఎన్నటికీ ఏది చెయ్యదు. ఈ ఆత్మస్వరూపమును తెలియనప్పుడు నేను కర్తను భోక్తను అనుకుని మనిషి ప్రవర్తిస్తాను, అది ప్రవృత్తి. ఆత్మస్వరూపమును తెలిసినప్పుడు నా యందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు, చేసేది కాదు నేను, నేను ఉండేవాడను, తెలియవాడను. తెలియట అదే వెలగడం అంటే తెలియడం. తెలియట ఉంట ఇది నా స్వరూపము అని తెలుసుకొనుట నివృత్తి. ఆ రెండు ఉండాలి జీవితంలో. ప్రవృత్తి ఉండాలి, నివృత్తి ఉండాలి. ఆ సమయానికి బట్టి ఉంటుంది. ఇప్పుడు పాఠం చెప్పేట ఏమనుకోండి, ప్రవృత్తి. పాఠం అయిపోయిన తర్వాత నివృత్తి. పాఠం మనం చెప్పాం, అది అవుతుంది. కాబట్టి జీవితంలో యవ్వనంలో ప్రవృత్తి ఉండాలి, మధ్య వయస్సులో ప్రవృత్తి, నివృత్తి గురించి కొంత తెలుసుకోవటం ఆరంభం చేయాలి. ఇంకొంచెం పెద్ద వయస్సు వచ్చేప్పటికీ వానప్రస్థము అంటారు. నివృత్తి, ప్రవృత్తి ఉంటుంది, నివృత్తి ప్రధానంగా ఉండాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్సిషన్ అంటారు. నివృత్తి ప్రధానంగా ఉండాలి. పూర్తిగా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ నివృత్తిలో నిలిచిపోవాలి. అటువంటి వాళ్ళు మాత్రమే ఈ జీవితం అనేటువంటి సంగ్రామంలో, ఇదో యుద్ధం, ఇది జీవితం అంటే యుద్ధం. తెల్లారులేస్తే యుద్ధమే. మీరు దేహంతో యుద్ధం చేయాలి. ఓ పూట స్నానం మానేస్తే ఆ దేహం ఎందుకు పనికిరాదు? దేహంతో యుద్ధం చేయాలి, ఇంట్లో వాళ్ళతో యుద్ధం చేయాలి. ఇంట్లో వాళ్ళు 100% కోఆపరేషన్ ఏ ఉండదు, ఏదో గివ్ అండ్ టేక్ కింద పోతూ ఉంటుంది. అదే మీరు తెలివితేటలుగా ఎప్పుడు ప్రవృత్తి ఎప్పుడు నివృత్తి తెలుసుకోకపోతే అక్కడే కష్టంలో పడిపోతారు. ఏమిటి కాఫీలో పదార్థాలు ఎక్కువైంది ఏమిటి అని ఆ పోల్లో నెక్స్ట్ టైం జాగ్రత్తగా చూసుకో అనేసి అది నివృత్తి. కొంత ప్రవృత్తి, కొంత నివృత్తి, లేకపోతే రోజు నడవదు. సమాజంతో అంతే, ఆఖరికి దేవీ దేవతలతో కూడా అంతే. కాబట్టి ప్రవృత్తి, నివృత్తి ఆ రెండు తెలుసు ఉండాలి. చూడండి, ఎందుకో తెలుసిన, డబ్బు సంపాదించటము, భోగములను అనుభవించుట అవి ఎలాగూ బంధిస్తాయి సంసారంలో.
అవి మాత్రమే కాదండి, యజ్ఞము, దానము, తీర్థయాత్రలు, వ్రతములు మొదలైనవి ఉత్తమ కార్యములు. అవి కూడా సంసారం కోసం చేస్తే బంధిస్తాయి, స్వర్గం కోసం చేస్తే అవి కూడా బంధిస్తాయి. కాబట్టి ఉత్తమ కార్యములు కూడా బంధిస్తాయి. ఆ సమస్య ప్రవృత్తిలో ఉన్నది. అసలు మనిషి ఆలోచించుకోవాలి, మనం ఒక జీవితకాలము ఎలా బతికాము చూసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా ఎలా బతికాము, మనం ఒక జీవితకాలము ఉన్నదానికంటే మరొకటి లేనిది దాన్ని సంపాదించటం కోసం ఘర్షణ పడుతూ బతికాము. ఏది అయి ఉన్నామో అది కాకుండా ఇంకా ఏదో అవడం కోసం ఘర్షణ పడుతూ బతికాను. నేను చిత్రమైన సందర్భం చూశా. భార్యాభర్త నా దగ్గరికి వచ్చారు, దండం పెట్టారు, ఏదో పండో ఫలమో ఇచ్చారు, ఏదో తీసుకున్నారు, వెళ్ళారు. వాళ్ళిద్దరి ఆ అబ్బాయి తండ్రి తల్లి నా దగ్గరికి వచ్చారు, దండం పెట్టి మాకు మనవడు పుట్టలేదంత వరకు ఏం చెయ్యాలి అని నన్ను సలహా అడిగారు. ఆ తర్వాత మళ్ళీ ఆ కొడుకు కోడలు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, మా నాన్నగారు అమ్మగారు మిమ్మల్ని ఇలా అడిగి ఉంటారు, మీరు దాని గురించి చింత చేయకండి, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. చూసారా అంటే ఏమిటి, నేను జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటా. మనిషి తాను తండ్రి అయినాడు, ముందు తండ్రి, ముందు బ్రహ్మచారి, గృహస్థవ్వాలి అని చాలా తహతహలాడిపోతాడు. గృహస్థవ్వాలి అవుతాడు, తండ్రి అవ్వాలని తహతహలాడతాడు, అయ్యాడు. ఇప్పుడు తాత అవ్వాలని తహతహలాడుతున్నాడు. అంటే జీవితంలో ఉన్నది కాకుండా లేనిది ఏదో పొందాలి, ఏది అయి ఉన్నామో అది కాకుండా ఏది ఇంకా కాలేదో అది అవ్వాలి. ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అంటారు, ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. ఒక జీవిత కాలము మనుష్యులు ఈ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్, లేని వాటిని సంపాదించటం, దానికి సంబంధించిన ఘర్షణలో జీవిస్తారు. ఎంత ఘర్షణ ఉంది లోపల, ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ లో. తర్వాత మీరు ఇంకోటి గమనించండి, మన రిలీజియస్ ఎడ్యుకేషన్, ఇంటి దగ్గర చాలా మంది గొప్పగా చెప్తారు, మాది ప్రాచీన కుటుంబం అండి, మా ఇంట్లో అన్ని ఆ సంప్రదాయాలు ఆచారాలు బాగా ఉన్నాయండి, మేము పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తున్నామండి అని చెప్తారు. ఆ రిలీజియస్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్ మనం పిల్లలకు అందజేసే ఎడ్యుకేషన్, మనం అందుకున్నది, మనం పిల్లలుగా ఉన్నప్పుడు అందుకున్నది, పిల్లలకు అందజేసేది. తర్వాత సోషల్ వాల్యూస్, స్కూల్లో కాలేజీల్లో మీరు పొందే ఎడ్యుకేషన్, సొసైటీ తరఫు నుంచి మీకు లభించేటువంటి ఎడ్యుకేషన్, అంటే ఇన్ని రకముల ఎడ్యుకేషన్ కూడా, రిలీజియస్, మోరల్ అండ్ సోషల్, ఈ మూడు రకముల ఎడ్యుకేషన్ కూడా మనకేమని బోధిస్తాయి, నువ్వు సంపాదించాలి, నువ్వు యు హావ్ టు బికమ్ సంథింగ్ అని బోధిస్తాయి. మీరు గమనించారా, అంటే అర్థం ఏంటి, నీవు ఏది అయి ఉన్నావో అది పనికిరాదు, ఇంకా ఏదో అవ్వాలి అని ఈ రకమైన ఎడ్యుకేషన్ తోటి మనము పుట్టి పెరిగి పెద్దవాళ్ళం అవుతాం. సో ఆ ప్రాసెస్లో ఆ ఎడ్యుకేషన్ మనకు అలా నేర్పి పెట్టింది కనుక మనము ఇంకా ఏది కాలేదో అది అవడం కోసమని తీవ్రమైనటువంటి ఘర్షణ చేస్తూ, కుస్తీ పడుతూ, పరిస్థితులతో కొట్లాడుతూ, సమాజంతో, వ్యక్తులతో, తన యొక్క దేహంతో, తన మనస్సుతో, తన ఇంద్రియములతో కొట్లాడుతూ వీడు బతుకుతూ ఉంటాడు. దీన్ని ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్
మనిషి ఇలా బతుకుతాడు. అయితే ఈ ఘర్షణ సుతరాము అనావశ్యకము అని నేను అంటలేదు. నాట్ సేయింగ్ దాట్. ఉంటుంది. ఇప్పుడు పిల్లాడు పుట్టాడు, భోజనం చే పాలు తాగుతాడు, తిండి తింటాడు. బాల్యంలో బాల్యము యవనము ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ కంటిన్యూ అవుతుంది. హీ బికమ్స్ ఎ యూత్, హి బికమ్స్ మిడిల్ ఏజ్, హీ బికమ్స్ ఓల్డ్, హీ బికమ్స్ సిక్, హీ విల్ డై ఆల్సో. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. నేను అంటున్నది మానసిక స్థాయిలో మీరు ఎంత ఘర్షణని పడుతున్నారో మీరు గమనించారా? ఇంత ఘర్షణతోటి అంటే జీవించున్నంత కాలము ఘర్షణ, కాన్ఫ్లిక్ట్. ఇంత ఘర్షణతో జీవిస్తే ఆ పెద్ద వయస్సు అది చాలా దుఃఖప్రాయము, దుఃఖమయం అయిపోవడంలో ఆశ్చర్యమేమున్నది? అసలు పుట్టినది మొదలుకునే పోయే వరకు కూడా మనిషి ఎప్పుడు ఒక ఘర్షణతోటి ఎందుకు బతుకుతున్నాడు? కారణమేమి? మన నిత్య జీవితం, ప్రతిరోజు రోజువారీ బ్రతుకు ఇంత ఘర్షణతో ఎలా నిండి ఉన్నది? తర్వాత ఈ ఘర్షణ మీకు గమనించారో లేదో, తనతో తాను ఘర్షణ, తనలో తాను ఘర్షణతో జీవిస్తాడు మనిషి. అంటే ఏమిటి? తాను ఏదై ఉన్నాడో అది సాటిస్ఫాక్టరీగా లేదు. తాను ఏది కలిగి ఉన్నాడో అది సంతృప్తి కలిగించదు. సో మచ్ స్ట్రగుల్ విత్ వన్ సెల్ఫ్. నేను ఒక ఆయన్ని చూశాను, అద్దం ముందు నిలబడి చిన్న పాత్రలో ఆ గాడ్రేజ్ వాళ్ళ రంగు పెట్టుకుని ఆ బ్రష్ ఒకటి పెట్టుకుని ఇలా చూసుకుంటూ అలా వేసుకుంటున్నాడు. నేను అనుకున్న ఎంత ఘర్షణలో పడిపోయాడు ఈ పెద్ద మనిషి అని అనుకున్నా. అది ఘర్షణ అంటారా కాదంటారా? అది ఘర్షణ కాదు. సో ఆ రకంగా ఘర్షణ పడుతుంటే వాడి బతుకు ఎలా ఉంటుందో ఆలోచించండి. భార్యని సంతోషపెట్టడం, ఆవిడ్ని మెప్పించడం కోసం, సంతోషపెట్టడం మంచి పని, మెప్పించడం కోసం మనిషి పడే ఘర్షణకి హద్దేమైనా ఉందా? తర్వాత కొంతమంది ఈ స్కూల్లో కాలేజీల్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించడం కోసం పడే ఘర్షణ ఎంత అంతగా, వీళ్ళ ఘర్షణకి తోడు వీళ్ళ తల్లిదండ్రుల ఘర్షణ. మనిషి ఎందుకని ఇలా బతుకుతున్నాడు? సో మనిషి జీవితం ఇలా ఎందుకైపోయింది? ఎండ్లెస్ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. అంటే చచ్చిపోయే వరకు కూడా ఉన్నదేదో అది చాలదు, ఇంక లేనిది మనకి వచ్చి తీరాలను, ఏది అయి ఉన్నామో అది చాలదు, ఇంకేదో అవ్వాలి అని అలాగ ఘర్షణ పడుతూ ఉండడమేనా? రామాయణంలో విశ్వామిత్ర మహర్షి కథ ఉంటుంది. విశ్వామిత్రుడు ఎంత ఘర్షణ పడ్డాడో, రాజుగా ఉండేవాడు, ఆ వశిష్ఠుడి దగ్గర ఉన్న గోవు తనకి కావాలి, దానికోసం పెద్ద ఘర్షణ. ఆ ఘర్షణలో ఫెయిల్ అయిపోయి వశిష్ఠుడికున్న ఆ బ్రాహ్మీ శక్తి ఏది కలదో అది నాకు కావాలి అని రాజ్యాన్ని నిద్రపెట్టి, పెళ్ళం పిల్లల్ని నిద్రపెట్టి అడవికి పోయి తపస్సు. ఎంత ఘర్షణ! తపస్సు చేస్తే దేవుడు వచ్చి నువ్వు ఋషివి అంటాడు, నిరుత్సాహపడుతున్నాడు. ఇంకా ఘర్షణ, నీవు రాజర్షివి అంటాడు, మరింత నిరుత్సాహపడతాడు. ఇంకా ఘర్షణ, నీవు బ్రహ్మర్షివి అంటాడు, ఆ మాట వశిష్ఠుడి చేత అనిపించి అంటాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి అంటాడు, అప్పటికి సంతోషపడతాడు, అప్పటికి ఘర్షణ పూర్తయ్యి ఫస్ట్ టైం ఘర్షణ లేని స్వరూప స్థితిలో నిలిచి ఉంటాడు. అందుగురించి విశ్వామిత్రుడు గొప్పవాడయ్యాడు. ఈ ఘర్షణ మూలంగా గొప్పవాడు కాలేదు, ఘర్షణ యొక్క అంతమునందు స్వరూప జ్ఞానాన్ని పొంది స్వరూపంతో ఉన్నాడు. కనుక అయింది ఏమీ లేదు, ఆయన అయింది ఏమీ లేదు. బ్రహ్మర్షియా ఎప్పుడు బ్రహ్మస్వరూపుడయ్యే ఉన్నాడు. ఆ సంగతిని తెలుసుకోవడానికి టైం పట్టింది, తెలుసుకుని బ్రహ్మనిష్ఠుడై ఉండిపోయినాడు. అది ఆయన జీవితానికి కృతార్థత. ఈ ఘర్షణలో కృతార్థత లేదు. కాబట్టి
ఎప్పటికైనా మనిషి జీవితంలో ఎంతో కొంత ఘర్షణ ద్వారా నడిచినప్పటికీ ఆ ఘర్షణకి స్వస్తి చెప్పి కృతార్థుడై ఆ స్వరూపనిష్ఠుడై కృతార్థుడు అయితీరాలి. అది నివృత్తి. ప్రవృత్తి ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, నివృత్తి ద విజ్డమ్ ఆఫ్ బీయింగ్. దీంట్లో రహస్యం ఏంటంటే, మీరు ఘర్షణ పడుతున్నంత కాలము ఏదో అవ్వాలని ఘర్షణ పడుతున్నంత కాలము మీ స్వరూపాన్ని, అంటే మీరు ఏది అయి ఉన్నారో అది మీకు తెలియకుండా కనుమరుగైపోయి కప్పివేయబడి ఉంటుంది. తద్వారా మీ స్వరూపాన్ని మీరే తెలుసుకోలేకుండా ఉండిపోతారు. దీంట్లో రహస్యం ఉంది. ఇప్పుడు చిన్న వయసులో కొంత ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విల్ నాట్ బి దేర్, ఉంటుంది. బట్ అది వర్చ్యూ కాదు. వర్చ్యూ ఏమిటంటే, ద విజ్డమ్ ఆఫ్ బీయింగ్ ఇస్ ది వర్చ్యూ. ద విజ్డమ్ ఆఫ్ బీయింగ్, దట్ ఈస్ ది వర్చ్యూ. నేను ఒకసారి ఒక పెద్ద ఆయన హాస్పిటల్లో చూడడానికి వెళ్ళాను. ఆయన మంచం మీద పడి ఉన్నాడు. ఆయన ఏదో పలకరించినప్పుడు ఆయన అన్నారు, ఐఎమ్ అనేబుల్ టు బేర్ దిస్ ప్రెషర్ ఆర్ దిస్ సఫరింగ్. నేను అన్నాను, వాట్ ఈజ్ యువర్ సఫరింగ్, వాట్ ఈజ్ యువర్ సఫరింగ్, పెయిన్ ఏమైనా ఉందా? లేదు, పెయిన్ కిల్లర్స్ ఉండనే ఉన్నాయి, ఏదో మందులు వేశారు. దెన్ వాట్ ఈజ్ యువర్ సఫరింగ్? నేను చెప్తా విను, నీ సఫరింగ్ ఏమిటో నీకు తెలియదు. ఐ నో నీ సఫరింగ్ ఏమిటంటే, నీ కాన్స్టెంట్ స్ట్రగుల్ టు అక్వైర్, టు బికమ్, దానికి ఈ వ్యాధి గొడ్డలు పెట్టయింది. నువ్వు శరీరంతో మంచం మీద పడున్నా నీ మనస్సు ఇంకా ఏదో సంపాదించాలని లేదా ఏదో అవ్వాలని ఆ వేగం, ఆ మనోవేగము అది నీకు తగ్గలేదు. సంసారంలో ఇంకా నువ్వేదో అవ్వాల్సినవేవో ఉన్నాయి. ఆ బికమింగ్ ప్రాసెస్ అది ఇంకా అవ్వలేదు లోపల, అది ఇంకా నడుస్తుంది. కానీ బాడీ మంచం మీద పడుతుంది, అది నీ కాన్ఫ్లిక్ట్, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. అవునా కదా? అవును. అయితే వాట్ ఈజ్ ది సొల్యూషన్? యూ నీడ్ నాట్ బికమ్ ఎనీథింగ్. అదంతా కూడా ఒక మాయా, మిథ్య. నువ్వు ఏది అయ్యాననుకుంటున్నావో అదంతా కూడా ఒక స్వప్నం, దాంట్లో వాస్తవికత లేదు. నువ్వు ఏది అయి ఉన్నావో అదే సత్యం. ద బీయింగ్ ఇస్ ద ట్రూత్, బికమింగ్ ఈజ్ ద ఫేక్, ఇట్ ఈజ్ ఎ ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అంటే తెలుసు కదా, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అది ఒక మాయా, దాంట్లో వాస్తవికత లేదు. నువ్వు అయిందేమీ లేదు, అవ్వాల్సిందేమీ లేదు, ఒక భ్రమలో ఉన్నావు నువ్వు. కాబట్టి దట్ బికమింగ్, ద స్ట్రగుల్ అసోసియేటెడ్ విత్ బికమింగ్, అది నువ్వు పరిశీలించుకో. ఈజ్ ఇట్ వర్త్ వైల్? ఆ స్ట్రగుల్ ఈజ్ ఇట్ వర్త్ వైల్? ఎలక్షన్లో నిలబడ్డానండి, స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి పొగలు రాత్రి లేకుండా తిరిగి 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 ప్రతి అయోగ్యుడికి దండం పెట్టి వాడికి డబ్బులు కూడా ఇచ్చి, నువ్వు యు బికమ్ ఎన్ ఎమ్మెల్యే, డిడ్ యు బికమ్ ఎనీథింగ్ వర్త్ వైల్? అంటే మరి అయితే వాళ్ళందరూ ఎందుకు ఎలక్షన్ ఎందుకు చేస్తున్నారు అని మీరు నన్ను అడగద్దు. అలాంటి వెర్రి ప్రశ్నలు అడగండి. మనం జీవితాన్ని పరిశీలిస్తున్నాం, వాళ్ళు చేస్తున్నది తెలియక చేస్తున్నారని, తెలివి తక్కువగా మనం జీవితాన్ని పరిశీలిస్తున్నాం. సో యు బికమ్ ఎన్ ఎమ్మెల్యే, వాట్ డిడ్ యు బికమ్? వాట్ ఈజ్ ఇట్ దట్ యు బికమ్? వాట్ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ ఎనీథింగ్ వర్త్ వైల్? నన్ను 5 ఏళ్ళు ఎమ్మెల్యే పవర్, వాట్ యు మీన్ బై పవర్? నన్ను ఆ తర్వాత పెన్షన్ వస్తుంది, వాట్ యు మీన్ బై పెన్షన్?
పెన్షన్ ఇస్ వాట్ ద మనీ విచ్ యూ హ్యావ్. అలాంటిదే కదా పెన్షన్ అంటూ వేరే కాగితాలు ముద్రించేస్తారా? అదే కదా, అదే డబ్బు కదా, నీ దగ్గర ఉంది కదా. నువ్వేమి బ్రేక్ఫాస్ట్ కూడా మానేయకుండా అన్ని పుచ్చుకుంటూనే ఉన్నావు కదా. సో నేను ఆయనకి చెప్పాను, యు ఎగ్జామిన్ యువర్ లైఫ్, యు ఎగ్జామిన్ యువర్ లైఫ్. మీకు ఇంకొక రహస్యం చెప్పాలి, నువ్వు నీ లైఫ్ని అధ్యయనం చేసేప్పుడు నీకు నీ లైఫ్కి మధ్యలో మరెవళ్ళని ప్రవేశపెట్టద్దు. మా గురువు గారనే దాన్ని మీ గురువు గారు ఎవరు? మీ గురువు గారు దాని మధ్యలో గురువులను, మతాలను, గ్రంథాలను, మంత్రాలను, తంత్రాలను వేటిని ప్రవేశపెట్టద్దు. డైరెక్ట్ గా అభ్యాసం చేయండి, డైరెక్ట్గా యు ఎగ్జామిన్ యువర్ లైఫ్. ఇవన్నీ ఉండివే ఎప్పుడు ఉంటాయి. ఎగ్జామిన్ చేసేప్పుడు నా జీవితంలో నేను విశ్రాంతి అనేది లేకుండా జీవిత కాలం అంతా కూడా ఏదో అవ్వాలి, ఏదో పొందాలి, ఏదో అవ్వాలి అనే ఘర్షణతోటే జీవించినాను. భార్యతో ఘర్షణ పడ్డది అలాంటి దానికోసమే, తల్లిదండ్రులతో ఘర్షణ అటువంటి దానికోసమే. రాముడు తాను పట్టాభిషిక్తుడు అవ్వాలి అనుకుంటే రామాయణం ఉండేది కాదు. పట్టాభిషిక్తుడు అవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నాడు కాబట్టి రామాయణం ఉంది. కాబట్టి ఏదో అవ్వాలి అనే ఘర్షణ నీలో ఉంది, అది చూసుకోను. నువ్వు ఏది అవ్వక్కర్లేదు. ఏదో అవడం అన్నది ఇది ఒక మహామాయ, అది నువ్వు ఆలోచించుకో. నువ్వు చేయాల్సింది అవడం కాదు, నీకు కావలసింది అవడం కాదు. మరి ఏమిటి నాకు కావాల్సింది? ఉండడం, తెలియడం, ఉన్నదానిని తెలియడం, ఉన్నదానిని తెలియడం. ఇప్పుడు ఈ వాచీ ఉంది, నాకు ఇంకో వాచీ కావాలి, డైమండ్ వాచీ కావాలి అని నేను అనుకోగానే దీని విలువ తెలియకుండా పోతుంది. చూడండి, కరెక్ట్గా చూపిస్తుంది టైం. ఎందుకు డైమండ్ వాచీ? ఎందుకు? ఎప్పుడైతే ఏదో కావాలనే దృష్టి మానేసి ఉన్నది ఏమిటి అని చూసుకుంటే చాలా బాగుంది. అలాగే నేను ఏదో అవ్వాలి అనే ఘర్షణని ప్రక్కన పెట్టి నేను ఏమిటి అసలు, వాట్ ఆమ్ ఐ అని మీరు తెలుసుకుంటే ఆ క్షణంలోనే మీ జీవితంలో మార్పు వచ్చినది, ఒక అంతరంగంలో ఒక పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన మిమ్మల్ని మీ స్వరూపం వైపు తీసుకువెళ్తుంది. బయటకు పరుగులు తీయటం మానేసి మీలో మీరు ఉంటారు. బయటకి పరుగెత్తడం మాని, అంటే ప్రవృత్తి మాని, మీలో మీరు నిలిచి ఉంటారు. దాని పేరు నివృత్తి. జీవితంలో ప్రవృత్తి నడిచింది, నివృత్తికి సమయం వచ్చింది. ప్రవృత్తి ఒక్కటి మిమ్మల్ని ఉద్ధరించదు, నివృత్తి లేందే మీరు కృతార్థులు కాలేరు. ప్రవృత్తి ఉంటుంది, నివృత్తి ఉంటుంది. ఈ రెండింటి యొక్క హద్దులను తెలుసుకుని ఆ ప్రవృత్తిని మోడిఫై చేసుకుని, ఎలా మోడిఫై చేసుకోవాలి? ప్రవృత్తి ఈశ్వరార్పణ బుద్ధితోటే ఉండాలి. ప్రవృత్తితో ఏదో అవ్వాలి అని మీరు ప్రయత్నం చేయడం మానేయాలి. మీరు ఏది అవ్వక్కర్లేదు. మరి ఏం చేయాలి? ప్రవృత్తిని ఈశ్వరుడికి సమర్పించేయండి. ప్రవృత్తి ఎక్కడుంటుంది? చుట్టూ ప్రపంచంలో, పాంచభౌతిక ప్రపంచంలో ఉంటుంది. దేని ద్వారా ఉంటుంది? పాంచభౌతికమైన దేహము ఇంద్రియముల ద్వారా ఉంటుంది. అంటే ప్రవృత్తి ప్రకృతిలో ఉంటుంది. నివృత్తి పురుషుడు యొక్క తత్వం. ప్రవృత్తి అంటే ప్రకృతి, నివృత్తి అంటే ఆత్మ. మీరు ఆత్మస్వరూపాన్ని విస్మరించి ప్రకృతి ప్రవాహంలో కొట్టుకుపోవడమే ప్రవృత్తి అనబడుతుంది. యు షుడ్ స్టాప్ ఇట్.
ఆ ప్రవృత్తిని ఈశ్వరార్పణ బుద్ధితో దాన్ని ఈశ్వరుడికి సమర్పించేయాలి. ఆ ప్రవృత్తి ద్వారా పొందవలసింది ఏముంది? ఏమి లేదు. అవ్వాల్సిందే ఉంది, ఏమి లేదు. నీడ్ నాట్ అక్వైర్ ఎనీథింగ్, యూ నీడ్ నాట్ బికమ్ ఎనీథింగ్. దెన్ ద ప్రవృత్తి బికమ్స్ స్పాంటేనియస్, న్యాచురల్. గుణాగుణేషు వర్తంతే. ప్రవృత్తి స్వరూపంతో సంబంధం లేదు ప్రవృత్తికి. ఆ గుణకార్యమైన దేహేంద్రియాదులు గుణకార్యమైన ప్రపంచమునందు ప్రవర్తిస్తాయి. గుణాగుణేషు వర్తంతే అంటే ప్రవర్తంతే అని అర్థం. నేను నా స్వరూపంలో ఉంటాను, బీయింగ్. మీరు అర్థం చేసుకోండి, బీయింగ్ ఈజ్ వర్చ్యూ. బీయింగ్ ఈజ్ వర్చ్యూ. నేను కొంతమంది విద్యార్థులకి ఎంతో కాలం నుంచి చెప్తూ వచ్చాను, బీ సైలెంట్, బీ సైలెంట్. వాళ్ళు వినకుండగా ఏవో వచ్చిన స్తోత్రాలు ఏవో ఏకరవ పెడుతూ ఉండేవారు. ఇప్పుడు 10 ఏళ్ళు కుర్రాడు ఉన్నాడనుకోండి, వాడు ఏదైనా హనుమాన్ చాలీస లాంటిది ఏకరవ పెడితే చూడడానికి వినడానికి సంతోషంగా ఉంటుంది. 60 ఏళ్ల వాడు హనుమాన్ చాలీస ఏకరవ ఎందుకు ఖాళీగా సైలెంట్ గా ఉండండి, బీ క్వైట్ అని నేను ఈ విద్యార్థులకి ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాను. యూఆర్ ఫుల్ ఆఫ్ వర్డ్స్, యూఆర్ ఫుల్ ఆఫ్ థాట్స్ దట్ ది జనరేట్. యూ డోంట్ నో యువర్ ఓన్ బీయింగ్. బీ సైలెంట్. పాఠానికి ఇంకా గురువు గారు రావడానికి 5 నిమిషాలు టైం ఉంది అనుకోండి, 5 నిమిషాల్లో ఏదో పాట మొదలు పెట్టినా అక్కర్లేదు. బీ సైలెంట్, జస్ట్ బీ. ఇప్పుడు నేను వచ్చేప్పటికి మీరు సైలెంట్ గా ఉంటారు, ఐ లవ్ ఇట్. సపోజ్ నేను వచ్చేప్పటికి మీరు ఏదో మంగళహారతి పాటలు ఏదో పాడుతూ కూర్చున్నారు అనుకోండి, ఇట్స్ ఓకే. పాటలు నేనేం తప్పు పట్టను. దట్ ఓన్లీ ప్రూవ్స్ యు కెనాట్ బి సైలెంట్, యు హావ్ టు డూ సంథింగ్. అంటే అది కీ ఇచ్చిన అలారము, కీ ఇచ్చి నిద్ర పెడితే అలాగే టింగ్ 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 మీకు అంటూనే ఉంటుంది. అది మధ్యలో కీ కొంచెం స్టక్ అయినప్పుడు టింగ్ 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 ఆగి మళ్ళీ అది మళ్ళీ టింగ్ అని మొదలు పెడుతుంది. యూ డోంట్ బీ లైక్ దాట్. జస్ట్ బీ. బీయింగ్ ఈజ్ వర్చ్యూ. ఆ బీయింగ్ లో స్ట్రగుల్ ఉండదు. నివృత్తిలో తెలిసిన స్ట్రగుల్, తెలిసిన స్ట్రగుల్. నివృత్తి ఎలా ఉండాలో తెలుసునండి. నాకు మోక్షం కావాలి ఇప్పుడు అర్జెంటుగా, అది కూడా నివృత్తి కాదు. మోక్షం మీకు ఎవరు ఇస్తారు? మీరే ఇచ్చుకోవాలి మోక్షం మీకు. మీరు ముక్తులయ్యే ఉన్నారు కాబట్టి దట్ స్పిరిచువల్ యాంగ్జైటీ, ఐ హావ్ టు బికమ్ ఎ జ్ఞాని, ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. ఆ సిద్ధిలో కూడా, ఆ అసిద్ధి, ఆ సిద్ధి దాంట్లో కూడా నువ్వు నిర్వికారంగా ఉండవయ్యా అని శ్రీకృష్ణుడు చెప్పాడు. సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ. అంటే ఏంటి? ఐ హావ్ టు బికమ్ ఏ జ్ఞాని అని మీరు దాన్ని, జ్ఞాని అన్నది దాన్ని కూడా మీరు ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ లో పెట్టేస్తే మీరు అజ్ఞానిగా మిగిలిపోతారు. ఎందుకంటే అక్కడ యాంగ్జైటీ, మీకు యాంగ్జైటీ ఎందుకు వచ్చింది? యాంగ్జైటీని మీరు పరిశీలించండి. వై ఆర్ యూ యాంగ్షియస్? బికాజ్ యూ హ్యావ్ టు బికమ్ సంథింగ్. యూ వాంట్ టు బికమ్ సంథింగ్. నాకు సాయంకాలం 5 గంటలకు ఎవరో నన్ను అడిగారు. నేను అవేళ ఫ్లైట్కి పోతున్నా అమెరికాకి, ఏదో భిక్షకు వెళ్ళి అటు నుంచి ఎట్టుకుపోదాం అని వెళ్ళాను. స్వామిజీ మీరు ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఎక్కబోతున్నారు, కొంచెం యాంగ్జైటీ ఉందా అని అడిగాడు. లేదని చెప్పాను. ఎందుకని? వాడు ఎక్కించుకోకపోతే వెనక్కి వచ్చేస్తారు, మీరు అందరూ ఉన్నారు, మీరు యాంగ్జైటీ ఏదో సంథింగ్ హ్యాపెన్. కాదు అక్కడ వాళ్ళకి పాఠం, నేనైనా పాఠం చెప్పి మొదలుగా
నేను కాకపోతే మరొకళ్ళు. ఈ సృష్టి నేనే చేశానా? నేను కడతీర్చి నేనేనా? నేను ఎవళ్ళని కడతీర్చనక్కర్లేదు. అందరూ కడతీరియే ఉన్నారు. ఎవరిని కడతీర్చనక్కర్లేదు. గుణాగుణేషు వర్త్ అంటే ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఆ ఫ్లైట్ లో పారేస్తాం. అది అవతలకు తీసుకెళ్తే ఆ పని అవుతుంది, అయితే యువతలు ఎట్లా పెట్టేస్తే ఈ పని అవుతుంది. నో యాంగ్జైటీ. నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఆ యాంగ్జైటీ నేను ఎరుగుదును, ఆ ఫ్రీడమ్ నేను ఈ విధంగా సంపాదించాను, మీరు కూడా సంపాదించండి. అందుకోసం చెప్పాను, నేనని మీరని కాదు. సో డోంట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. డోంట్ బి యాంగ్షియస్. ఓ మహాత్ముడు కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఏదో చుట్టూ అందరూ పరుగులు తీస్తున్నారు. ఎవడో భుజం మీద తట్టేవాడు కళ్ళు తెరిచాడు. ఎవడో కూర్చుంటే పరిగెత్తాడు. దేనికన్నాడు? భూకంపం వస్తుంది. ఎంత దూరంలో ఉన్నాడు? ఇంకా 2-3 నిమిషాల్లో వచ్చేస్తుంది. పరిగెత్తి కూడా ఉపయోగం ఉందని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. కొన్ని 1.5 గంట టైం ఉందంటే కొన్ని పరిగెత్తచ్చు. ఎందుకు అనవసరంగా దాంట్లో భూకంపంలో ఎందుకు చచ్చిపోవాలి? 1.5 గంట టైం ఉంటే ఏదో పరిగెత్తచ్చు. 2 నిమిషాల్లో వచ్చి దానికి పరిగెత్తి ఉపయోగం ఏంటి? ఆఖరికి భూకంపం వచ్చింది, ఈ పరిగెత్తిన వాళ్ళు పోయారు, ఈయన పోయాడు. కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ హ్యావ్ టు ఎండ్ ఇట్. దేర్ ఈస్ వర్చ్యూ ఇన్ బీయింగ్. ఇన్ బీయింగ్ దేర్ ఈస్ నో స్ట్రగల్. ఘర్షణ లేదు. ఇది ఇట్స్ ఎ రాడికల్ చేంజ్ ఫ్రమ్ బికమింగ్ టు బీయింగ్. ఎ రాడికల్ చేంజ్. మీరు చేయగలరేమో చూడండి. పెద్దలు ఆలోచించాలి. ఎందుకంటే జీవితం అంతం అవుతోంది, అంత దగ్గరకు వస్తోంది. మనమేం కుర్రాళ్ళం కాదు. ఇంకెంతో కాలం ఉన్నాం, ఉన్నంతకాలం ఉన్నాం. ఉత్తర వయస్సులో పడ్డాము. కుర్రాళ్ళు పోనీ ఏదో కొంత సంపాదించండి, నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఈ రాడికల్ చేంజ్, యు సే నమశివాయ బికాజ్ యు లవ్ ఇట్. డోంట్ సే నమశివాయ బికాజ్ యూ హ్యావ్ టు గెట్ సంథింగ్. I am not saying anything about Namashivaya. I am saying the motive behind Namashivaya. Can you be motiveless? No motive. Gulabi poovu vikasinchindi. Daniki motive em unnadandi? Adi vikasiste nenu andanga untanani andukosam vikasinchinda? There is no motive. Natural. Whatever you do, do naturally. ఇప్పుడు ముఖాన్ని ఏదో బొట్టు పెడతాం, న్యాచురల్ పెడతాం, నాట్ టు ఇంప్రెస్ అదర్స్. అది మోసం అవుతుంది. నాట్ టు బికమ్ నియరర్ టు గాడ్, అది అజ్ఞానం అవుతుంది. దేవుడికి దగ్గరగా వెళ్ళడం కోసం బొట్టు పెడితే అజ్ఞానం అవుతుంది. వాడు దేవుడు అయి ఉన్నాడు, దేవుడికి దగ్గరగానే ఉన్నాడు. ఇతరులను మెప్పించడం కోసం బొట్టు పెడితే అది మోసం, హిపాక్రసీ. సహజంగా పెట్టామంతే. కాబట్టి ఓం నమః శివాయ, ఐ లవ్ ఇట్ దెర్ఫోర్ ఐ సే ఇట్. రామనామము, ఐ లవ్ ఇట్ దెర్ఫోర్ ఐ సే ఇట్. గీత, ఐ లవ్ దెర్ఫోర్ ఐ లుక్ అట్ ఇట్, ఐ స్టడీ ఇట్, ఐ టాక్ అబౌట్ ఇట్. అలా ఉండాలి. That radical change, సామాన్యమైన విషయం కాదండి, చాలా బిగ్ థింగ్. పెద్దలు జీవితానుభవం కలవారు, ఆలోచించదు కది. ఫ్రమ్ బికమింగ్ టు బీయింగ్, కెన్ యూ బ్రింగ్ ఇట్? ఇన్ బీయింగ్ ఉండడం నివృత్తి. ఇన్ బీయింగ్ ఉన్నదానిని మీరు గుర్తించగలుగుతారు. మీరు
బీయింగ్ స్వరూపంలో నిలిచి ఉన్నారనుకోండి ఆత్మనిష్ట, అప్పుడు మీకు ఆత్మ తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో తెలుసునండి, ఆత్మయే సర్వము అని తెలుస్తుంది. ఆత్మావా ఇదకు సర్వం అని తెలుస్తుంది. ఇంకా ఏం తెలుస్తుందో తెలుసునా, ఆత్మయే పరమాత్మ అని తెలుస్తుంది. బీయింగ్లో అంతటి మహిమ కలదు. బికమింగ్లో ఏముందండి, ఏమీ లేదు. అంతా కూడా మృగతృష్ణ, ఎండమావులలో పరుగులు తీయుట. దేర్ ఈజ్ నో వాల్యూ ఇన్ బికమింగ్. ఇన్ బీయింగ్ దేర్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ రికగ్నైజింగ్ వాట్ ఈజ్. నాకు అనిపిస్తుంది ఈ వాచి మార్చి కొత్త వాచి పెట్టుకోవాలని అనుకున్నంత వరకు, అని అనుకుంటున్నంత వరకు దీని మహిమ నాకు తెలియదు. నన్ను అమ్మాయి అడిగింది, హస్బెండ్ సరిగ్గా చూడటం లేదు, ట్రబుల్ ఇస్తున్నాడు. నేనన్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం. యూ హ్యావ్ యువర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ, ది అదర్ గై మే హ్యావ్ హిజ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అని వెంటనే ఒక రైడర్ యాడ్ చేశాను. స్వామీజీ పురుషుల పక్షాన్ని మాట్లాడుతున్నారు మాత్రం అనుకోకు, అది తెలివి తక్కువ అవుతుంది. నేను పురుషుల పక్షాన్ని మాట్లాడటం లేదు, నీకు తెలియదు, నేను నీ పక్షాన్ని మాట్లాడుతాను. వీడిని కాదు, వీడిని వదిలించుకోవడం పెద్ద పనేం కాదు, 6 మాసాల్లో వదిలిపోతాడు. ఇంకోహాన్ని సంపాదించాల్సి ఉంటుంది, ఓ పట్టాం దొరకడం. ఒకడిని వదిలించుకున్న అమ్మాయిని వెళ్ళడానికి గమ్ముని ఎవడు పడితే వాడు సాహసం చేయడు. వాడు కూడా వదిలించుకున్నవాడు అయ్యి ఉండాలి. దాన్ని మజ్బూరీ అంటారు. మజ్బూరీ హై, మజ్బూతీ నహి హై. మజ్బూర్ అయిపోతావు. ఇప్పుడు మజ్బూత్, తర్వాత ఇప్పుడున్న వాడిలో వాడిలో ఉండే గుణం ఏమిటో చూ, వాడిలో ఉండే దోషాన్ని సహించు, వాడిలో ఉండే దోషాన్ని యాక్సెప్ట్ చేయి. దోషం గుణం అని చెప్పడం నా అభిప్రాయం కాదు. పురుషులు కొంత అహంకారం కలిగి ఉంటారు, మన స్వభావం అది. కొంత హార్మోన్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, డబ్బు సంపాదిస్తున్నాం అనే పవర్ ఉంటుంది. నీకున్నంత విజ్ఞానం వాడికి లేదుగా, లేకపోతే వాడు కూడా క్లాసుకు వచ్చి కూర్చునేవాడుగా. ఎక్కడో ఏదో లోకంలో ఏదో ఉద్ధరిస్తున్నాడు, నువ్వు తెలివైందని కాబట్టి క్లాసుకు వచ్చావు. కాబట్టి ఎక్కడై తేలిపోయింది, వాడు అంత తెలివైన వాడు కాదని. నువ్వు బుద్ధిమంతురాలి కాబట్టి వాడి దోషాలను సహించాలి, క్షమించాలి. తర్వాత వాళ్ళు ఏమైనా గుణం ఉందేమో వెతకాలి. ఈ దోషాలనే చూస్తూ కూర్చుంటే నీకు గుణం కనపడదు. అవును, ఒక్కసారి ఆ దోషాలను పక్కన పెట్టి ఆలోచించి చెప్పు, వాళ్ళు ఏమైనా గుణాలు ఉన్నాయంటవా అంటే చాలా వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ కోఆపరేటివ్ పర్సన్. సీ ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత పెళ్ళి టు గెయిన్ సంథింగ్, యూ గాట్ ఇట్ రాంగ్. పెళ్ళి ఈజ్ నాట్ టు గెయిన్ సంథింగ్, ఇట్ ఈజ్ నాట్ టు బికమ్ సంథింగ్. యూ రిమూవ్ దీస్ టూ థింగ్స్ ఫ్రమ్ మ్యారేజ్. హ్యావ్ టు గెయిన్ సంథింగ్, రిమూవ్ ఇట్. హ్యావ్ టు బికమ్ సంథింగ్, రిమూవ్ దట్ ఆల్సో. And now you see what marriage is. You try it for 6 months. Or 6 weeks. Or at least 6 days. And then also you want to get a divorce, get it. There are some practical difficulties. No. Marriage remains intact. అంతేకాదు, ఇట్ ఫ్లరిష్డ్ ఆల్సో.
నేను అనేది దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, స్టాప్ దిస్ బికమింగ్, ఈ రాడికల్ చేంజ్ తీసుకురావాలి. ఈ బికమింగ్ టు బీయింగ్ అది సామాన్యమైన విషయం కాదు. అది ఎంత కష్టం అంటే, వేదాంత విద్యార్థులు దే వాంట్ టు బికమ్ జ్ఞానీస్, ఆ లెవెల్ దాకా పట్టేసి ఉంటుంది. ఇంగువ వాసన పట్టినట్టుగా వేదాంతం చదువుకుని జ్ఞానం అయిపోవాలి. ఇప్పుడు సన్యాసం తీసుకుని ఏమవ్వాలి? ఏదో అవ్వాలి. వేదాంతం చదివి ఏదో అవ్వాలి. గురు శుశ్రూష చేసి ఏదో అవ్వాలి. మంత్రం జపించి ఏదో అవ్వాలి. అవర్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ దాట్. We were educated like that. When I became the postgraduate, somebody told me, I am the first postgraduate in my village. Really? I was surprised. Anta mundu BA, BSc lo unnaru, MSc vallekunna. I was the first postgraduate. I became. Then I became something else. ఇది ఒక మహామాయ. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. సో ఇన్ బీయింగ్ మీరు ఉన్నదాని మహిమను తెలుసుకోగలుగుతారు. ఇన్ బికమింగ్ ఉన్నదాని మహిమ మీకు తెలియదు. ఆ దృష్టాంతం, మ్యారేజ్ దృష్టాంతం అందుకోసం చెప్పారు. తర్వాత ఇన్ బీయింగ్ నివృత్తిలో ఉన్నదానిని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. దట్ ఈజ్ నివృత్తి. ప్రవృత్తిలో యాక్సెప్ట్ ఉండదు. ప్రవృత్తిలో యాక్సెప్ట్ ఉండదు. ప్రవృత్తిలో ఉన్నదానికంటే పైకి కావాలి, లేనిది కావాలి. ఉన్నది పంపి కాదు. నెక్లెస్ ఉంటే కంకణం కావాలి, కంకణం ఉంటే నెక్లెస్ కావాలి, రెండు ఉంటే ఇంకేదో కావాలి. అంటే ప్రవృత్తిలో యాక్సెప్టెన్స్ ఉండదు. సొసైటీ మీకు ఏం చెప్తుంది? యూ షుడ్ నాట్ యాక్సెప్ట్, యూ షుడ్ బి అంబిషియస్, యూ షుడ్ గెయిన్ సంథింగ్, యూ షుడ్ స్ట్రగల్, వర్క్ హార్డ్ అని చెప్తుంది. మన ఎడ్యుకేషన్ అన్నట్టు పిల్లలు చూడండి, పిల్లలు చూడండి, పిల్లలు రోజంతా ఆడుతూ ఉంటారు, స్కూల్కి వెళ్తారు, బండి పుస్తకాలు మోసుకుపోతారు, 6-7 క్లాసులు అటెండ్ అవుతారు, హోంవర్క్లు చేసుకుంటారు, చదువుకుంటారు, మార్కులు సంపాదిస్తారు. కానీ వాళ్ళ మీరు గమనిస్తే తెలుస్తుంది, వాళ్ళకి జీవితం బరువు కాదు. మీరు వాడు చేసిన పనిలో, చిన్నపిల్లలు చేసిన పనిలో మీరు సగం పని చేయరు. కానీ మీకు మీ జీవితం బరువుగా అనుభవానికి వస్తుంది. ఎందుకో తెలుసిన, పిల్లలు ఏదో అవ్వాలని వాళ్ళు ఆ పని చేయటం లేదు. ఆడుతో పాడుతూ చేసేస్తున్నారు తప్ప ఏదో అవ్వాలని చేయటం లేదు. పెద్దవాళ్ళు అదే పిల్లల తల్లిదండ్రులు, ఆ పిల్లలు ఏదో అవ్వాలని, తాము ఏదో అవ్వాలని చేసి పని తక్కువే. ఏదో అవ్వాలని ఆయాస పడిపోతూ, స్ట్రగుల్ పడిపోతూ ఉన్నారు పెద్దవాళ్ళు. చూసారా తేడా? నేను మీకు దృష్టాంతం చెప్తా. నేను చూశాను, నేను కాలవ ఒడ్డున పుట్టి కాలవ ఒడ్డున పెరిగాను. కాలవతో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. ఈ మధ్యకాలంలో కాలవ కొంచెం దూరం అయింది. చిన్నప్పుడు కాలవతోటి బాగా దగ్గర అనుబంధం ఉండేది. నేను చూసేవాడిని కాలవ ఒడ్డు మీద. పడవ వచ్చేది, కానీ రహదారి పడవ అనేవాళ్ళం. పడవ సామానుతోటి బరువుగా ఉండేది. అది తెలుస్తుంది మనకి, పడవ హెవీ ల్యాడెన్ అంటారు. అది నీటిలో బాగా మునిగి ఉంటుంది. ఆ పడవని తాడు కట్టి, దాని కొయ్యకి తాడు కట్టి లాగేవారు. ఒడ్డు మీద అలడదని మంది లాగేవారు. పడవ ఎదురు ప్రవాహానికి వెళ్ళేది, రాజమండ్రి వెళ్ళేది.
రాజమండ్రి, మా ఊరు నుంచి రాజమండ్రి వెళ్ళడానికి ఎదురు లాగేవాళ్ళు. ఆ లాగేవాళ్ళు ఆరుగురు ఏడుగురు తాడు పట్టుకుని లాగేవారు. వాళ్ళ చేతిలో కట్టి ఉంటుంది, ఆ కట్టితో కొట్టుకుని కుయ్యి కుయ్యి అని కొట్టుకుంటూ లాగేవారు ఆ పడవని. ఆ వాడు ఆ పడవని నావిగేట్ చేసి కూడా ఒకడు ఉంటాడు. వాడు ఆ చుక్క అనేది పట్టుకుని ఉండేవాడు. ఏమండి, ఆ పడవని జాగ్రత్తగా వెళ్తూ ఉండేది. ఇటు నుంచి వచ్చి పడవ చూసేవాడిని, రాజమండ్రి నుంచి వచ్చి పడవ నిండా ఉండేది సామాను, చాలా బరువుగా ఉండేది, ఎవడూ లాగేది లేదు, ప్రవాహంలో పోతూ ఉంటుంది. ఆ చుక్కాని దగ్గర ఒకడు కూర్చునేవాడు, వాడు అలా అలవోకగా పట్టుకునేవాడు చుక్కాని. ఇంకే పడవ ఒడ్డు మీదకి వచ్చేస్తే అది అతుక్కుపోతుంది, అందుకోసం లోతుల్లోనే ఉండాలి కాబట్టి ఆ చుక్కాని ఆ సెంటర్లో పెట్టుకుని పడవని నడిపించేవాడు. మన జీవితము ఈ రాజమండ్రి వెళ్ళి పడవలాగా నడుస్తుంది. ప్రవృత్తి బికమింగ్, మీరు రాడికల్ చేంజ్ తీసుకొస్తే అటు వెళ్ళి పడవలాగా ఉంటుంది, దాని నిండా సామాన్ ఉంటుంది. అది ఇట్ ఈస్ క్యారీయింగ్ ఎ హెవీ లోడ్. జీవితంలో ఉండాల్సినవన్నీ ఉంటాయి, కానీ మీరు ఉంటారు అలా. యు బి దే, గివ్ గైడెన్స్ టు ది బోట్ ఆఫ్ లైఫ్, జస్ట్ గివ్ ఇట్ ఎ డైరెక్షన్ అండ్ అలవ్ ఇట్ టు ఫ్లో ఇన్ ది ఫ్లో ఆఫ్ టైం. మీరు ఏది అవనక్కర్లేదు. సో ఇన్ బీయింగ్ దేర్ ఇస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ ఈజ్ అండ్ ఇన్ బీయింగ్ ఉన్నదానిని మీరు కండెమ్ చేయరు, ఉన్నదానిని మీరు ట్రాన్స్ఫార్మ్ మార్చడానికి ప్రయత్నం కూడా చేయరు. ప్రాక్టికల్ గా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ క్లీన్ గా లేకపోతే తుడుచుకోవద్దని నేను చెప్పట్లేదు, అలాంటివి చెప్పట్లేదు చూడండి. మీరు దీన్ని ట్రివియలైజ్ చేసి పెట్టద్దు. ఓకే, ఏవో చిన్నవి మీరెంత చూస్తారా, అది ఐదు అవుతుంది, గుణా గుణేశు వర్తంతే. కాబట్టి ఇక్కడ ఉన్నదానిని జడ్జ్ చేయటం, కండెమ్ చేయటం, దాన్ని దాంట్లో ఏదో మార్పు తీసుకొచ్చి ఏదో చేయాలనుకోవడం, ఎలాగా జుట్టు ఉన్నది పనికిరాదు, దానికి రంగు వేయాల్సిందే, లేకపోతే ఊడిపోయింది కాబట్టి దానికి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. జుట్టు ట్రాన్స్ప్లాంట్ ఎందుకండి, లేనిది క్షేమం కాదు. అలాగంటిది నేను చెప్తున్నా, ఉన్నదాని యాక్సెప్ట్ చేద్దాం. యూ డోంట్ జడ్జ్ ఇట్, డోంట్ కండెమ్ ఇట్, డోంట్ ట్రై టు చేంజ్ ఇట్. ఉన్నదాని యాక్సెప్ట్ చేయదు. నువ్వు కొన్నాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, యాక్సెప్ట్ ఇట్. అది ముందు యాక్సెప్ట్ చేయ, తర్వాత ఏమిటో చూద్దాం, ముందు యాక్సెప్ట్. అమ్మా నీకు ఇంజనీరింగ్ నీకు పనికిరాదు వదిలిపెట్టాయి, యాక్సెప్ట్. అప్పుడు ఇంకో తలుపు తెరుచుకుంటుంది. కాబట్టి ఇన్ బీయింగ్ దేర్ ఈజ్ నో కండెమ్నేషన్, దేర్ ఈజ్ నో స్ట్రగల్, దేర్ ఈజ్ ఫ్రీడమ్. ఎప్పుడైతే మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుందో యాంగ్జైటీ ఉండదు. ఆల్ యాంగ్జైటీ కమ్స్ ఫ్రమ్ ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. యాంగ్జైటీ కమ్స్ టు ఎన్ ఎండ్. దేర్ ఇస్ నో యాంగ్జైటీ అనేది ఉండదు, ఘర్షణ ఉండదు. మీరు ఆ శాంతిమూర్తులు అయిపోతారు, శాంత స్వభావులు అయిపోతారు. అటువంటి శాంతిలో మీకు మీ స్వరూపం అనుభవానికి వస్తుంది. ఆత్మబోధ మొదటి శ్లోకం శంకరులు, తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం, ఆ రాగమంతా పోయి శాంతులైపోతారు. యు బికమ్ ఇన్వర్డ్లీ సైలెంట్, అలా అయిపోతారు.
బుముక్షూణా అపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే అని ఉంటే శ్లోకం. మీరు మోక్షానికి అర్హులైపోతారు, ఫ్రీడమ్. అది దట్ ఈజ్ యువర్ బర్త్ రైట్. అది ప్రవృత్తి నివృత్తుల సైకాలజీ అనండి, లేకపోతే వాటి రహస్యం నేను కొంతవరకు వ్యాఖ్యానం చేశాను. భాష్యకారులు ఏమంటారు చూడండి. ప్రవృత్తించ ముందు ప్రథమ ఏకవచనంలోకి పట్టుకురండి. ప్రవృత్తి ఏమిటి? ప్రవృత్తి అంటే ఏమిటి? ప్రవర్తనం. ఏదో అవ్వాలని చెప్పేసి కుస్తీ పడుతూ ఉండడం, స్ట్రగుల్ అవుతూ ఉండడం ప్రవర్తనం. బంధహేతు చూడండి ఆయన. శంకరులు మీకు వివరంగా చెప్పరు. నేను గంటలో చెప్పింది ఆయన ఒక్క ముక్కలో చెప్పారు. మీరు ప్రవృత్తి బంధహేతు. నేనేమని చెప్పాను మీకు? డబ్బు సంపాదించడం, భోగాలు అనుభవించడం మాత్రమే కాదు, యజ్ఞము, దానము, తీర్థయాత్ర, వ్రతము, ఉపాసన, కర్మ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఆఫ్ బికమింగ్లో మీరు కనుక అనుష్ఠిస్తే, స్వర్గం కోసమో ఇహలోక సంసారం కోసమో అనుష్ఠిస్తే మీరు బంధంలో పడిపోతారు. మీరు బంగారం కోసం పూజ చేస్తే బంధంలో పడిపోతారు, స్వర్గం కోసం పూజ చేస్తే బంధంలో పడిపోతారు. పూజ కోసం పూజ చేయడం సరదాగా ఉంటుంది కాబట్టి పూజ చేస్తే బంధం లేదు, బాగుంటుంది పూజ చేస్తే. దేవుడి ముందు దీపం వెలిగిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. నేను ఇవాళ పొద్దున్న హనుమాన్ చాలీసా చదివాను, చాలా బాగుంది. ఎందుకు చదివాను? మా ఊళ్ళో మా ఇంట్లో ఉన్న పిశాచాలని తరివేయడం కోసం చదవలేదు. మా ఇంట్లో ఉన్న పిశాచాలను తరగాలంటే ముందు నన్ను తరివేయాలి అందరికంటే ముందు. బాగుంది అందుకోసం చదివా. సో కాబట్టి బంధహేతు ప్రవర్తనం, బంధహేతు కర్మ మార్గ. ఇంకా అంతకంటే ఎక్కువ రాయరు, ఊరికే పేజీలకి పేజీలు రాస్తారా ఏమే. అందులో గీతా భాష్యం మరీ సంగ్రహంగా ఉంటుంది. అంటే నీకు కర్మ మార్గం బంధహేతు తెలుసుకో. కర్మ ద్వారా నువ్వేదో పొందాలని అనుకుంటున్నంత వరకు నీ బతుకు అలాగే ఉంటుంది. కర్మ ద్వారా ఏదో అవ్వాలని అనుకుంటున్నంత వరకు కూడా నీకు విశ్రాంతి ఉండదు. నివృత్తించ, ఇది మళ్ళీ ద్వితీయ ప్రథమలోకి రండి. నివృత్తి మోక్షహేతు సన్యాస మార్గ. చూడండి ఎలా చెప్పారు. సన్యాసం అంటే ఏంటో తెలుస్తుందండి? కర్మ సన్యాసం. సన్యాసం అంటే కషాయం కట్టుకోవడం కాదు. అరే కపడే రంగాయే మనతో నా రంగాయే అంటూ ఏదో శ్లోకం. కషాయం ఏముంది? ఒక రూపాయి ఖర్చు పెడితే మీకున్న వస్త్రాలన్నీ కషాయం అయిపోతాయి. రెండు, సంకల్ప సన్యాసం. సర్వ సంకల్ప సన్యాసి, ఎస్తు సంకల్ప సన్యాసి సన్యాసి అంటూ ఉంది శ్లోకం ఆరో అధ్యాయం. సంకల్ప సన్యాసం. సంకల్పం అంటే ఏమిటో తెలుస్తుందండి? ఆల్ యాక్షన్ థాట్ నుంచి పుడుతుంది. ఆ థాట్ మోటివేటెడ్ థాట్, దాన్ని సంకల్పం అంటారు. మోటివేటెడ్ థాట్ అంటే ఇది సంపాదించాలి, ఇది అవ్వాలి, అది పొందాలి. ఆ థాట్ దాని నుండి క్రియ, యాక్షన్ పుడుతుంది, అది బంధిస్తుంది. సన్యాసం అంటే ఏమిటో తెలుస్తుందండి? ఆ హ్యాబిటే వదిలిపెట్టేయటం. అదే మరి రాడికల్ చేంజ్ అంటే ఇది కావాలి, అది పొందాలి అనే దృష్టితో ఏ పని చేయకుండుట. నేను చెప్పే పాఠం కొంచెం విడ్డూరంగా ఉంటుంది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు విన్నారనుకోండి,
వాళ్ళు ఏమంటారో తెలుసునండి, ఈ స్వామి యాంటీ ప్రోగ్రెస్ అని అంటారా? మీలో కూడా ఆ రకమైన బిరుదు నాకు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా నేను ఆశ్చర్యపడ్డాను. యాంటీ ప్రోగ్రెస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యాంటీ ప్రోగ్రెస్, ఇట్ ఈస్ అబౌట్ నోయింగ్ వన్ సెల్ఫ్. ఇంకెందుకు లేండి, మళ్ళీ ఆ కథ అంతా చెప్పక్కర్లేదు, వన్ అవర్ చెప్పుకున్నాము. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దేన్న పట్టుకున్నప్పుడు బాండేజ్ బంధం, మిమ్మల్ని పట్టుకున్నది బంధం కాదు, మీరు పట్టుకున్నదే బంధం. సాధారణంగా అనుకుంటారు మనల్ని బంధం అంటే మనల్ని అది పట్టుకుంటే అది బంధం. నో, మీరు పట్టుకున్నదే బంధం, మీరు వదిలిపెట్టేస్తేనే మోక్షం. సన్యాస మార్గ ఎక్కడ వదిలిపెట్టాలి? బయట వదిలిపెట్టడం కాదు, ఇక్కడ వదిలిపెట్టాలి. సంకల్ప సన్యాసం, సంకల్పంలో వదిలిపెట్టేయాలి. ఏదో అవ్వాలి అనే దృష్టే ఉండకూడదు. అలా కాదు, ఏమీ అవ్వాల్సింది లేదు అనే నిశ్చయంలో పడిపోవాలి. ఏది ఏది కనక్కర్లేదు అంటే మోటివేటెడ్ థాట్ ప్రాసెస్, దాన్నే విడిచిపెట్టి పారేయటం. మీకు అది నేను చెప్పదలుచుకో, ఏదైనా పట్టుకుంటే బంధిస్తుంది, మీరు విడిచిపెట్టి చూడండి, విడిచిపెట్టి చూడండి, మీరు ఫ్రీ అయిపోతారు. మీకు చిన్న సూక్ష్మమైన విషయం చెప్తా, నేను నడిచి వెళ్తున్నా, ఎదురుకుండా ఒక ఆయన వస్తున్నారు, ఆయన దండం పెట్టారనుకోండి, బంధం. ఎందుకని? ఆయనకు మీరేమో రెస్పాన్స్ ఇవ్వాలి, ఆయన మనస్సుకి సంతోషం కలిగి ఇట్లా రెస్పాన్స్ ఇవ్వాలి. మళ్ళీ మీరు కనుక ఆ టికెట్ ఆ మర్యాద లక్షణం ఏదైతే చూపించకపోతే దోషమవుతుంది, బంధమే కదండి. సపోజ్ ఆయన మిమ్మల్ని తలకే అటు తిప్పుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, అబ్బా అట్ ఏ బ్లెస్సింగ్, యూఆర్ ఫ్రీ, ఫ్రీడమ్. అంటే అనామకుడుగా ఉండిపోతే ఫ్రీడమ్, సెలబ్రిటీ అయిపోతే మహాబంధం. జడుగా ఎదరవాళ్ళు చూసి వీడు జడు అనుకున్నారనుకోండి, అటే ఫ్రీడమ్. వీడు విద్వాంసుడు అని తెలిసిందనుకోండి వాళ్ళకి, దేర్ ఇస్ నో ఫ్రీడమ్ నౌ. మీరు మీ దగ్గర ఏం డబ్బులు లేవు, యూఆర్ ఫ్రీ. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసిందనుకోండి, వీధిలో వాళ్ళు కూడా మీ వెంట పడతారు, ఇంట్లో వాళ్ళు ఎలాగో పడతారు, యూఆర్ ఫ్రీ. మీ జేబులో బ్రెడ్ ఉందంటే కుక్క కూడా వెనక వస్తుంది, మీ జేబులో ఏమీ లేదంటే అది కూడా చూపు చూసి అటుపోతుంది, యూఆర్ ఫ్రీ. ఫ్రీడమ్, నథింగ్ లైక్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఈజ్ ద ప్రీ కండిషన్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ట్రూత్. మీ స్వరూపం మీకు తెలుస్తుంది. బంధమోక్ష సమాన వాక్యత్వాత్ ప్రవృత్తి నివృత్తి కర్మ సన్యాస మార్గౌ ఇత్యవగమ్యతే. ఇక్కడ ప్రవృత్తి నివృత్తి, ప్రవృత్తి అంటే కర్మ మార్గము, నివృత్తి అంటే సన్యాసము అనే అర్థం ఎలా చెప్పారు మీరు? అంత అర్థం వాటికి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అంటే అలా అనుకయ్యా, ప్రవృత్తి అంటే యాక్షన్, నివృత్తి అంటే విత్డ్రాయల్ అని చెప్పచ్చు కదా జనరల్గా. దాన్ని బంధము, దాన్ని కర్మ మార్గము అనే అర్థం, అంత అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? సన్యాస మార్గము అని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మొత్తం శ్లోకం చూసుకో, బంధమోక్షముల ప్రస్తావన ఉంది శ్లోకంలో. బంధం చ మోక్షం చ అని ఉంది కాబట్టి, బంధమోక్షములను చెప్పిన వాక్యంలో ప్రవృత్తి నివృత్తులని కూడా గుర్చి చెప్పారు గనుక, ఆ ప్రవృత్తి నివృత్తులు బంధమోక్ష హేతువులైన ప్రవృత్తి నివృత్తులు.
అంతే తప్ప జనరల్ టర్మ్స్ కావు అవి. కాబట్టి వాడు కొంచెం స్పెసిఫిక్గా చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం ప్రవృత్తి అంటే కర్మ మార్గము, నివృత్తి అంటే సన్యాసము. సన్యాసం అంటే కషాయం కాదు, వదిలిపెట్టేయడం. మీరు వదిలిపెట్టడం అంటే కూడా మీకు రహస్యం చెప్తా, కొత్తగా మీరు వదిలిపెట్టేది ఏముండదు, మనం పట్టుకునేది ఏమీ లేదని తెలుసుకోవడమే. నేను భార్యని పట్టుకున్నాను, మనం పట్టుకున్నామా అని తెలుసుకోవడమే. నేను ఈ కొడుకుని కూతుర్ని పట్టుకుని ఉన్నాను, నేను పట్టుకున్నానా, పట్టుకున్నానా నిజంగా అలా అనిపిస్తుంది తప్ప పట్టుకోలేదు అని తెలుసుకుంటే అండర్స్టాండింగ్, నథింగ్ మోర్. ఓకే, విల్ స్టాప్ హియర్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే శిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 23rd. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే